టీడీపీ అధినేత అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా అమలాపురం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని రాష్ట రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మీడియాకు తెలియజేశారు. దళిత మంత్రిని మోకాళ్ల మీద కూర్చోబెట్టారు అనే దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని విశ్వరూప్ తెలియజేశారు. ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగిన తెలుగుదేశంలో నాకు తెలిసి మోకా విష్ణు ప్రసాద్ రావు గారిని ఒక మరో దళిత మాజీ మంత్రిని అతను కూడా నాకు తెలిసి ఆరు నెలల పాటు మంత్రిగా కొనసాగించారు సబ్జెక్టు కరెక్షన్ సంవత్సరం లోపే. అదేవిధంగా ఎక్కడా కూడా సంవత్సరం నుంచి ఎక్కడా కూడా మంత్రి కొనసాగించలేదు. మీరు రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకోండి, ఇవాళ ఇదే ప్రాంతానికి చెందినటువంటి వారి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గొల్లపల్లి సూర్యరావు గారిని 5 సంవత్సరాల పాటు మంత్రి కొనసాగిస్తారు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 3 నెలల కాలంలో దాదాపు 4 మంత్రుల్ని, ఒకటి ఆదిమూలపు సురేష్ని వేరే 4 సంవత్సరాలు దాటి 5 సంవత్సరాలు నడుస్తున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి గారిని 4 సంవత్సరాలు పూర్తి చేసి 5 సంవత్సరాలు నడుస్తున్నాడు. తానేటి వనిత గారిని 4 సంవత్సరాలు పూర్తి చేసిన 5 సంవత్సరం మంత్రి కొనసాగుతున్నారు. ఈవేళ రవాణా మంత్రిగా నేను 4 సంవత్సరాలు పూర్తి చేసి 5 సంవత్సరాలు నడుస్తున్నాను. గతంలో కూడా నేను 5 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు హాయన్ను మొదలు పెట్టుకుని రోసయ్య గారు మంత్రివర్గం కొనసాగాను, కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కొనసాగాను. చివరిలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలన్న ఆలోచనతో నేను మంత్రి పదవి రాజీనామా చేసి వచ్చాను తప్ప నన్ను ఎక్కడ కూడా రాక్తిలేదు. ఆ రోజు కూడా మాట్లాడుతున్నా 30% స్లాబ్ ఎదించి 2 లక్షల ఫీజు ఉంటే 60,000 ప్రభుత్వం ఇచ్చే 140,000 తల్లిదండ్రుల జేబు నుంచి కట్టుకోలేదా? ఎంతో మంది 130,000 140,000 కట్టుకునే పరిస్థితి లేక మరి చదువును మధ్యలో ఆపేయలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ఇవాళ మళ్ళీ అందరూ కూడా చదువుకునే విధంగా ఫీజు కట్టలేక మానేసే వాళ్ళంటే మరీ ముఖ్యంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఉంటారు.